नमस्कार एसीटी न्यूज को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु कलेक्टर सेवलकु तगिन गुर्तिंपु उत्तम अवार्ड तो सत्करिंचनुन्न एन्निकल कमीशन वाल्तेरु क्लब भू विचारण पै हाईकोर्ट स्टे प्रभुत्व प्रैवेट व्यक्तुल मध्य विवादम వీఆర్ఓలను వేధిస్తున్న ఎంఆర్ఓ న్యాయం చేయాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు జీవీఎంసీ పాఠశాలలకు మహర్దశ విదేశీ సహకారంతో మరింత అభివృద్ధి వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం మండిపడ్డ టీడీపీ బీసీ నేతలు లోని వివరాలకు వెళ్దాం జిల్లా కలెక్టర్ వి వినయ్ చందుకు ఎన్నికల సంఘం అవార్డు లభించింది జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారి అవార్డు లభించింది రాజభవనంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు ఓటర్ల జాబితా సవరణ దరఖాస్తులన్నింటిని సమర్థవంతంగా పరిష్కరించడం రాజకీయ పార్టీలతో ఎప్పటికప్పుడు సమావేశమై ఎన్నికల జాబితా సవరణలను చేపట్టడం ఈవీఎంల గోదాములను తనిఖీ చేసి ఓటింగ్ యంత్రాల భద్రతను పరివేక్షించడం వంటి విషయాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో ఎన్నికల సంఘం వినయ్ చందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసింది విశాఖలో అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఉన్న ఎంతో ప్రతిష్ట కలిగిన వాల్తేరు క్లబ్ భూ వివాదం తారాస్థాయికి చేరింది ఈ ల్యాండ్ ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వం పెద్దలు కాదు కాదంటూ క్లబ్ సభ్యులు పూర్తి స్థాయిలో ఈ ఆస్తికి వారసులం తామే అంటూ మరికొంతమంది సిట్ ముందుకు చేరుకున్నారు ఈ వివాదంపై క్లబ్ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో వారం రోజుల పాటు స్టేని విధించింది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అదేవిధంగా స్థిరాస్తులపై తీవ్ర తగాదాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా విశాఖ సిరిపురం కోడలలో ఉన్న వాల్తేరు క్లబ్ భూములపై వివాదం చాలా జోరుగా సాగుతోంది. ఈ భూమి ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ భూములపై సిట్ విచారణ కూడా చేపట్టింది. ఇది ఇలా ఉండగా ఈ భూములపై పూర్తి హక్కులు తమవే అంటూ రెండు కుటుంబాలు సిట్ని ఆశ్రయించారు. పేర్ల రాజగోపాల్ అనే వ్యక్తి ఈ భూములు తమవే అంటూ ఆశ్రయించగా దారా సత్యవెంకటదుర్గ సూర్యప్రకాశం అనే వ్యక్తి కూడా తమకు పిత్రార్జిత హక్కులు ఉన్నాయంటూ సిట్ని ఆశ్రయించడంతో ఈ భూముల వ్యవహారం కీలక అంశంగా మారింది. అయితే ఈ భూములు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులవని ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సిట్ విచారణ చేయాల్సిన అవసరం లేదని క్లబ్ సభ్యులు కోర్టుని ఆశ్రయించారు. ఎలాంటి విచారణ చేపట్టవద్దని కోర్టు వారం రోజుల పాటు స్టే విధించింది. దీంతో ఈ అంశం నగరంలో హాట్ టాపిక్గా మారింది. వందల కోట్ల విలువ చేసే ఈ భూముల వ్యవహారంపై ఏం జరగబోతోంది అని నగరవాసులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విశాఖ నగరం ప్రైమ్ లొకాలిటీలో ఉన్న వాల్తేరు క్లబ్ భూ వివాదం అయితే సర్వేగంగా జరుగుతూ ఉంది. ఇటు అంటే ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ భూమి ప్రభుత్వానికి చెందింది అంటూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనిలో ఉన్న సభ్యులైతే దీనిపై కోర్టుకు వెళ్ళి ఉన్నారు. ఇది ప్రైవేటు స్థలము, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తూ వాళ్ళైతే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులు కూడా ఇది తమదంటే తమదే అంటూ రెండు వర్గాల వారు కూడా గొడవలు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు వారం రోజులు స్టే అయితే విధించింది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. మునగపాక మండల రెవెన్యూ ఆఫీసర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. క్రింది స్థాయి సిబ్బందిని వేధిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్న
వీఆర్ఓలంతా కలిసి గొంతు విప్పారు. జిల్లా కలెక్టర్ వి వినయచందుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఓలు పృథ్వీ భ్రమరాంబులు మాట్లాడుతూ తమపై దుర్భాషలాడుతూ వేధింపులకు గురి చేస్తున్నప్పటికీ ఇంతకాలంగా మౌనంగా ఉన్నామని అయితే పృథ్వీపై చెయ్యి చేసుకోవడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తమకు న్యాయం కావాలని విన్నవించారు. సమస్యను విన్న జిల్లా కలెక్టర్ వినయచంద్ పూర్తి విచారణ చేపట్టి వీఆర్ఓలకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. నేను మునవపాక గ్రామ రెవెన్యూ అధికారిని అండి. నేను గత నిన్న రాత్రి జరిగిన సంఘటన మునవపాక గ్రామంలో మునవపాక ఎంఆర్ఆర్స్లో 7:30 ఆ సమయానికి నా తహసీల్దార్ గారు నాపైన చేయి చేసుకుని చెంప మీద కొట్టి ఉన్నారు. దీనికనేది అతను వివరం చెప్పలేదు. తెరా చేస్తే హౌసింగ్ నుంచి ఒక రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు. మేము గత 2 రోజుల నుంచి మన వైజాగ్ జిల్లాలో సివిల్ సప్లైస్ రేషన్ వెహికల్స్ని గురించి లాంచింగ్ కోసం 2 రోజుల ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చాను. అప్పటికప్పుడే సాయంత్రం 6 గంటలకు నేను సాయంత్రం వస్తే అటు నుంచి అలాగా మునవపాక ఎంఆర్ఆర్ఎస్కి వచ్చేయమన్నారు. అతను తెరా వచ్చి చూస్తే హౌసింగ్ నుంచి రిపోర్ట్ అడిగితే మా అదే లేదే, మేము 2 రోజులు బట్టి ఇక్కడే ఉండిపోయాం సార్, ఇలా మాకు నిన్నటి నుంచి 2 విజయబట్టలతో ఉండిపోయాము అని చెప్తే మా దగ్గర రికార్డ్ అది లేదు, రేపు ఉదయాన్నే ఇస్తాం సార్ అంటే సార్ వచ్చేసి వెంటనే లేచిపోయి ఆ టేబుల్ కుర్చీలోంచి చెంప మీద కొట్టారు. గతంలో ఒక ఇద్దరు వీఆర్ఓ కూడా అలాగే కొట్టారు. ప్రతి విషయానికి కూడా ఎంఆర్ఓ గారు చిటికి మాటకి అంటే మా పై అధికారులు అతను తిట్టడంలో తప్పులేదు, మా మేమన్నా తప్పులేమన్నా చేస్తే తిడతారు, కానీ అదే విధంగా ప్రతిసారి అలా తిట్టడం అంటే మేము మానసికంగా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే నేను ఏజ్ పెద్ద ఏజ్ నాది, రోజు అలా టెన్షన్ పెడుతుంటే ఏ ఇబ్బంది అయినా ఏ టైం కన్నా ఏదన్నా జరగచ్చు, ఆ దానికి మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మేము మా సమస్యలు కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి రిప్రజెంటేషన్ మమ్మల్ని మా పై అధికారులు మమ్మల్ని తిట్టడంలో తప్పులేదండి, తిట్టచ్చు, అలాగని ప్రతిదానికి పదే పదిగా తిట్టడం అది కరెక్ట్ కాదు. కొట్టడం కూడా వాళ్ళని మేము ఇప్పుడు వరకు మా ఎంఆర్ఓ గారు మమ్మల్ని అంటున్నారు కదా అతను కోపం మీద అంటున్నారు అన్న తప్ప మీద మేము అలా ఊరుకుండి పోయినా, ఈసారి ఇతన్ని కొట్టడం అన్నది 3వ సారి మాట. అలా కొట్టడం 3 సార్లు కొట్టారు ఇతన్ని. ఆ కొట్టడం వల్ల కూడా మేము సార్కి మేము ఎవరిని అడిగినా వాళ్ళ మీద లేచిపోయి కొట్టే అతనికి అంత టెన్షన్ మీద అతను మా మీద రియాక్ట్ అవుతున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చెందిన 44 పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. వాటి రూపురేఖలు మారనున్నాయి. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సిటీస్ పథకంలో 65 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చింది. నాడు నేడు పథకం కింద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 20.21 కోట్ల రూపాయలతో మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. ఇంకా ఎలాంటి సదుపాయాలు కల్పించాలి అనే అంశంపై గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంజనీర్లు, సిటీస్ కమిటీ ప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆ అభిప్రాయాల ఆధారంగా తదుపరి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అదనపు గదులు నిర్మించడం, సొంత భవనాలు సమకూర్చుకోవడం వంటివి చేపడతారు. ఇప్పటికే ఆకర్షణీయ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 27 ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటు చేశారు. దీనికి చిన్న వాల్తేరు జీవీఎంసీ పాఠశాలే నిదర్శనం. సిటీస్లో భాగంగా పాఠశాలల్లో అదనపు గదులు, అంతస్తులు నిర్మిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆలోచన మేరకు ప్రత్యేక తరగతి గదులు, పచ్చదనం అభివృద్ధి, ఆటలు ఆడుకోవడానికి మైదానాలు అభివృద్ధి చేయడం వంటి పనులు చేపట్టనున్నారు. విద్యార్థులు భోజనాలు చేయడానికి, చేతులు పరిశుభ్రం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నారు. 1.10 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్పి కాలనీ పాఠశాలను అభివృద్ధి చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు టెండర్లను కూడా ఆహ్వానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మరింత పెంచి ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జీవీఎంసీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మనందరికీ తెలుసు, మన నగరంలో గతంలో 27 పాఠశాలని స్మార్ట్ స్కూల్స్గా మన నగరం జీవీఎంసీ డెవలప్ చేయడం జరిగింది. అంటే స్మార్ట్ సిటీ పథకంలో వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా మన నగరంలో ఉన్నటువంటి 27 పాఠశాలల్ని మన స్మార్ట్ స్కూల్స్గా డెవలప్ చేసాం. అందులో ప్రధానమైంది మన చిన్నవాల్తేరు ప్రాథమిక పాఠశాల, మనందరికీ తెలుసు అక్కడ ఈవెన్ బాస్కెట్బాల్ గ్రౌండు, అదేవిధంగా పిల్లల ప్లే గ్రౌండ్స్ కానీ, అదేవిధంగా క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, ఓపెన్ ఆడిటోరియం కూడా, ఇటువంటి సదుపాయాలన్నీ కూడా మనం ఆ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. స్మార్ట్
సిటీస్ లో స్మార్ట్ స్కూల్స్ లో భాగంగా అదే విధంగా ఇప్పుడు సిటీస్ అనేటువంటి ఒక కొత్త పథకం ఫ్రెంచ్ ఏజెన్సీ ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ తో మన సిటీస్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ లో భాగంగా మనం 44 పాఠశాలలు మన జీవీఎంసీ లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో ఇవి ప్రధానంగా ఏంటంటే మన నాడు నేడులు ఏవైతే పాఠశాలలు 50 పాఠశాలలు ఉన్నాయో వాటిని మినహాయించి మిగతా పాఠశాలలు సిటీస్ లో మనం డెవలప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నాడు నేడులో మనం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాము టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అడిషనల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని రకాలైన సౌకర్యాలు ఫర్నిచర్ దగ్గర నుంచి అన్ని కూడా నాడు నేడు పథకంలో ఏడో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ పథకంలో ప్రస్తుతానికి ఇంకా కవర్ చేయనటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా 44 పాఠశాలలు మనం ఐడెంటిఫై చేసి వాటిని సిటీస్ అనేటువంటి పథకంలో మనం డెవలప్ చేస్తా ఉన్నాం స్కూల్లోని ఒకప్పటికన్నా కూడా దీన్ని స్మార్ట్ స్కూల్ చేసిన తర్వాత చాలా ఎమ్యూనిటీస్ అన్నవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నది మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏంటి అంటే పిల్లలందరికీ కూడా క్రోమ్ బుక్స్ ఇచ్చి స్మార్ట్ క్లాస్లో మేము చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా స్మార్ట్ బోర్డు ఉపయోగించి డిఫరెంట్ యాక్టివిటీస్ని చేయడం జరుగుతుంది ఒకప్పుడైతే పిల్లల ప్రాజెక్ట్స్ అవన్నీ చేయాలంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చేయడం అన్నది జరిగేది కానీ ఇప్పుడు అట్లా కాదు అంటే స్కూల్కి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇంటర్నెట్ ద్వారా పిల్లలు చాలా నేర్చుకోవడం అన్నది జరుగుతుంది ఎస్పెషల్లీ పిల్లలు కూడా చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని చేస్తూ ఉన్నారు దాన్ని లాస్ట్ టైం కునాల్ కుమార్ గారని ఐఏఎస్ ఆఫీసర్ మిషన్ ప్రాజెక్ట్ స్మార్ట్ ప్రాజెక్ట్స్ ఢిల్లీ వాళ్ళు వచ్చి మన ప్రాజెక్ట్స్ అన్నీ చూడడం జరిగింది అంతేకాకుండా సో మెనీ యాక్టివిటీస్ సైన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేయడం జరిగింది అది నేషనల్ లెవెల్లో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని నేషనల్ లెవెల్లో కవర్ చేశారు అండ్ ఎట్లా మేము చెప్తున్నాము అన్న దాన్ని కూడా చూడడం జరిగింది ఆల్ స్మార్ట్ ప్రాజెక్ట్ సీఈఓస్ అందరూ స్కూల్ని విజిట్ చేసి ఢిల్లీలో ఎట్లా ఉంది మన వైజాగ్లో ఎట్లా ఉంది ఆ కంపారిజన్ని చూడడం జరిగింది మన వైజాగ్లో కూడా చాలా బాగుంది అని చెప్పడం జరిగింది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ ఎస్సీ ఎస్టీలకు రుణాల మంజూరు చిన్న పరిశ్రమల ప్రోత్సాహం చేతి వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వడంలో నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సనపల పాండురంగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాల వారందరికీ తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఆదరణ వంటి పథకాలు రద్దు చేశారన్నారు కులాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నేటి వరకు ఏ కుల కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలైతే ఇవ్వలేదని పనిముట్లు చిన్న పరిశ్రమల ప్రోత్సాహం అసలే లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు యువతరం చాలా ఎక్కువగా నిరుద్యోగులై ఉన్నారు యువతని వాళ్ళకి లోన్లు ఇచ్చి చిన్న చిన్న పరిశ్రమలు పెడతామని చెప్పి అప్పుడు చెప్పారు కానీ ఎన్నికల మేనిఫెక్టర్ ఈరోజు వరకు బీసీల నుండి కానీ ఎస్టీల నుండి కార్పొరేషన్ నుండి కనీసం లోన్లు మంజూరు చేయలేదు అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి ప్రతి సంవత్సరం కూడా ఆదరణ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం నోడుకు వాళ్ళకి పనిముట్లు టైలర్కి రజిగులకి నాయబ్రాహ్మణులకి వీళ్ళందరికీ పనిముట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుండేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కులాలు అన్ని కులాలను కూడా బడుగు బలహీన వర్గాల కులాలన్నింటిని కూడా ఈరోజు ఆయన కలరాసి ఆయన ఏదో కక్ష సాధింపు వ్యవహరిస్తున్నాడు ప్రజలు ఏమని ఇచ్చారు తీర్పు రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చాలి పరిశ్రమలు రావాలి కొత్త పరిశ్రమలు ఇక్కడ పెట్టాలని చెప్పేసి ఇచ్చారు తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని ఎమ్మెల్యేలని అధికారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు పెట్టి అర్ధరాత్రి మీద తీసుకెళ్ళడం కాదు మీకేమైనా ప్రజల మీద మమకారం ఉంటే బడుగుల మీద ఇచ్చారు మీరు 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు ఒక్క చైర్మన్కి ఎన్నిసారి సీటు ఏర్పాటు చేశారా బలుగు బడహీన వర్గాలందరికీ మరి బాగా వెనకబడిన కులాలు ఎస్సీలో ఎస్టీలో మరి ఈరోజు రోడ్డు మీద పడవలసిన అవసరం మరి వాళ్ళకి పట్టిందండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
మరి ఎస్టీల మీద ఎన్నోసార్లు దాడులు జరిగాయి. అదే కాకుండా మరి ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పేసి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా కార్పొరేషన్లు పక్కన పెట్టారు. ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఎటువంటి లోన్ లేక ఎటువంటి ఉపాధి లేక కటకట కటకటలు ఆడుతున్నారండి. మరి ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. జీవీఎంసీ స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా నగరంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టుల పనులను పూర్తి చేసింది. ఈ నెలాఖరు నాటికి దీనిలో కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. మహావిశాఖ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ అభివృద్దిలో భాగంగా నగరంలో కోట్లాది రూపాయలతో పలు ప్రాజెక్టులు చేపట్టింది. వీటిలో కొన్నింటిని పూర్తి చేసింది. అందులో కీలకమైన మూడు ప్రాజెక్టులను ఈ నెలాఖరుకు ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జగదాంబ జంక్షన్లో సుమారు 9.5 కోట్లతో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టును ఇటీవలే పూర్తి చేసింది. దీనికి తాజాగా ట్రయల్ రన్ కూడా నిర్వహించింది. మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి వత్స సత్యనారాయణ ఆయా పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 10 కోట్లతో పాత మున్సిపల్ కార్యాలయం టౌన్ కొత్త రోడ్డు హాల్ను ఆధునీకరించారు. చారిత్రక కట్టడాల పరిరక్షణలో భాగంగా స్మార్ట్ సిటీ నిధుల నుంచి దీన్ని పూర్తి చేసింది. అలాగే 30 కోట్లతో చేపట్టిన వీఎంఆర్డీఏ పార్కును ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయించింది. త్వరలో ఈ మూడు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. మనకి స్మార్ట్ సిటీ మీకు తెలుసు 2015 నుంచి జరుగుతుంది. 2020 ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసుకుని 5th ఇయర్లోకి వెళ్ళాము. సో వన్ ఆఫ్ ది బెటర్ పర్ఫార్మింగ్ సిటీస్గా వైజాగ్ ఉంది. ఇప్పుడు కూడా మనం టాప్ 10 సిటీస్ ఇన్ ది కంట్రీలో ఉన్నాము. ఈ రోజు కూడా మన ర్యాంక్ 7th ఉంది. వీ వాంట్ టు ఇంప్రూవ్ దట్ ర్యాంకింగ్. దానికోసం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ స్పోర్ట్స్ అరీనా, ఎంవీపీ కాలనీలో స్పోర్ట్స్ అరీనా, టౌన్ హాల్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, హూడా పార్క్, స్మార్ట్ స్ట్రీట్స్ కూడా కొన్ని 3 స్ట్రీట్స్, ఒకటి హార్బర్ పార్క్ రోడ్డు, పాండరంగపురం, ఆల్ ఇండియా రేడియో రోడ్స్, అవన్నీ కూడా సుమారుగా ఒక 200 క్రోర్స్ వర్త్ ఉండే ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకొని అది ప్రజలకి వీ వాంట్ టు ఓపెన్ ఇట్. అండ్ మిగిలినవన్నీ కూడా జరుగుతున్నవన్నీ కూడా మార్చ్ ఆర్ మ్యాక్సిమం ఏప్రిల్ నాటికి, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ నాటికి అవన్నీ కూడా క్లోజ్ చేసి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం టేకప్ చేసుకున్నామో అవన్నీ కూడా బై ఏప్రిల్ వీ వాంట్ టు మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ పీపుల్. విశాఖపట్నం పంటన ప్రాంతంలో బీచ్కి దగ్గరగా 34 ఎకరాల్లో ఈ ఊడా పార్క్ అనేదాన్ని మూడు జోన్లుగా విభజించి మొదటి జోన్లో సైక్లింగ్ ట్రాక్, ప్లాంటేషన్ అని, స్కేటింగ్ రన్ అని డెవలప్ చేసాం. జోన్ 2లో వాకింగ్ సర్కిల్, యోగా వాకింగ్ సర్కిల్, మెయిన్ ఎంట్రన్స్ అని, స్టేజెస్ అని, మరియు అలాగే ప్లాంటేషను, పిక్నిక్ స్పాట్ అని చేసి మళ్ళీ 3వ జోన్ కింద ఒక బోట్ ఏరియా, బోటింగ్ ఏరియా ప్లస్ జిమ్, పిల్లల ఏరియా, స్పోర్ట్స్ ఏరియా, టెన్నిస్, బాస్కెట్బాల్, ఇవన్నీ ప్రజలకి, విశాఖ ప్రజలకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగేటట్టు మొత్తం అంతా చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో కాశీలో ఉన్న విశ్వేశ్వర ఆలయం ప్రధాన అర్చకులు శ్రీకాంత్ మిశ్రా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భారతదేశ ఆధ్యాత్మిక క్షేత్రంగా భాషలోనుందని ఆకాంక్షించారు. नृसिंह भगवान के दर्शन का हम लोगों को आज पुण्य अवसर मिला है. और जब जन्म जन्मांतर, कल्प कल्पांतर, युग युगांतर का पुण्योदय होता है तब ऐसे स्थान पर आने का सौभाग्य मनुष्य को प्राप्त होता है. तो यहाँ पर आकर के परम शांति की अनुभूति हो रही है. भगवान नृसिंह के चरणारविंद का कृपा प्रसाद प्राप्त हुआ है. और यहाँ मंदिर के जो मंदिर की व्यवस्था है, मंदिर प्रशासन है, और आप सब जो यहाँ के अर्चकगण हैं, प्रधान पुजारी हैं, आप लोगों के सहयोग से बहुत सुंदर दर्शन हुआ है. और यह दर्शन करके हम सब अभिभूत हैं
भगवान की कृपा सब पे बनी रहे और कोरोना से सबको मुक्ति मिले और जल्दी से सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया, सभी प्राणी सुखी हों, सब निरोग रहें, सब स्वस्थ रहें, भारत अनवरत अबाध गति से प्रगति के पथ पर अग्रसर हो, यही प्रार्थना प्रभु के चरणों में हम लोगों ने। और आज सुबह भगवान श्री राम का भव्य मंदिर निर्माण होने जा रहा है, उसमें जन जन के सहयोग की अपेक्षा है, क्योंकि पैसे की कमी नहीं है, एक व्यक्ति भी मंदिर को बनवा सकता है, किंतु जन जन की जब तक भागीदारी नहीं होगी तब तक यह उनको ये लगेगा नहीं कि ये हमारा मंदिर है या हमारे सहयोग से बना है। तो पूरे भारतवर्ष के 130 करोड़ लोगों की जन भागीदारी उसमें आवश्यक है और अयोध्या में भव्य रामलला का मंदिर जो निर्माण हो रहा है, ये भारत के नवयुग का प्रारंभ हो रहा है और भारत के अस्तित्व का निर्माण हो रहा है। भगवान राम की कृपा से उत्तरोत्तर भारत अपने विश्वगुरु के पद पर आरूढ़ होगा। यही अयोध्या श्री राम जन्मभूमि मंदिर निर्माण निधि समर्पण उद्यमं पै ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో శోభయాత్ర నిర్వహించారు. కొత్త గాజువాక నుండి మొదలైన ఈ శోభయాత్ర కోలాటాలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ముందుకు సాగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గాజువాక కన్వీనర్ కరుణరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ మహత్తర ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కుల మత వర్గాలకు అతీతంగా మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రేమకుమారి, డాక్టర్ గొర్రెల సత్యనారాయణ, కృష్ణరాజు, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, గోళి శంకర్రావు, దాడి నోకరాజు తదితరులు పాల్గొన్నారు. రామ జన్మభూమిలో నూతన రామాలయం నిర్మాణానికి నిధి సమర్పణలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో అక్కడ కొత్త గాజువాక పెట్రోల్ బంక్ నుంచి పాత గాజువాక జంక్షన్ వరకు ఈరోజు శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ మనకు ఒక రామ మందిరం ఉండాలని దృఢనిశ్చయంతో ఎన్నో లక్షల మంది ప్రాణాలు కరసేవకులు కోల్పోయారు. వాళ్ళ యొక్క ప్రాణ ఫలితమే ఈరోజు కోర్టు కానివ్వండి, అదేవిధంగా మనకి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ గత ఏడాది ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించారు. ఈ యొక్క మహాఉద్యమంలో భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నెల జనవరి 2021 జనవరి నెల 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గడప గడపకు కరసేవకులు వెళ్ళి వాళ్ళకు భక్తులకు తోచినంత 10 రూపాయలు, 100, 1000, 1,000 వాళ్ళ స్తోమత మేరకు ఎంత ఇస్తే అంత వాళ్ళ చేతుల మీదుగా తీసుకొని వారికి ఈ యొక్క రసీదు కూడా ఇచ్చి ఈ యొక్క మహాఉద్యమంలో భాగస్వాములు అయ్యే అవకాశాన్ని మరి విశ్వ హిందూ పరిషత్ వారు, అదేవిధంగా ఈ యొక్క రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క శోభాయాత్రలో అక్కడ గాజువాక నుంచి కొత్త గాజువాక నుంచి పాత గాజువాక వరకు మరి పాల్గొనేటువంటి మన పెద్దలందరికీ కూడా పార్టీ పెద్దలకే కాకుండా వివిధ సంక్షేమ సేవా సంఘాలు, వివిధ ట్రస్టుల తరపు నుంచి కూడా వచ్చారు. కళాకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి మన రమేష్ మాస్టర్ గారికి జబర్దస్త్ ఏం రమేష్ మాస్టర్ గారి బృందానికి, అదేవిధంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి భాస్కర్ గారు మిగతా పెద్దలకి, అదేవిధంగా మన కేఎన్ఆర్ ఫౌండేషన్ నుంచి మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చారు మహిళలు. పోలాట వేసిన మహిళలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి దీన్మార్ రమ్ములు కూడా, దీన్మార్ యొక్క రమ్ములు కూడా వాళ్ళు చాలా చక్కగా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా వేసిన వాళ్ళ దీన్మారు వాద్యాలు. మహిళా చేతన ఆధ్వర్యంలో ఒక వివాహతకు న్యాయం చేశారు. అత్యంత వేధింపులు, భర్త గృహ హింస నుండి విముక్తి కలిగించారు. వెంకోజీపాలెం సమీపంలో ఎంవీపీ కాలనీ సెక్టర్ 11లో నివాసం ఉంటున్న శీలా అపర్ణను తన భర్త సునీల్ వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వదిలేశాడని మీడియా ముందు వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మహిళా చేతన సభ్యులను ఆశ్రయించారు. దీంతో సంస్థ వ్యవస్థాపకురాలు పద్మ తన సభ్యులతో కలిసి బాధితురాలిని అత్తవారింట్లో అప్పగించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్లతో కాలయాపన చేయడంతో తమను ఆశ్రయించారని గుర్తు చేశారు. యువతలు, మహిళలకు, గృహిణులకు ఎటువంటి సమస్యలున్నా తమ మహిళా చేతన తరపున పోరాడతామన్నారు. అమ్మాయికి 7 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో, ఈ ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి సునీల్, శీలా సునీల్ అనేటటువంటి అబ్బాయి, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఇద్దరు పెద్దలు ఇష్టపడలేదు. ఇద్దరు పెద్దల్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు విజయవాడ ఎక్కడికో పారిపోయి పెళ్లి చేసుకొని వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు.
చాలా కాలం సజావుగానే వీళ్ళ కాపురం సాగింది. గత సంవత్సరం నుంచి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనేటటువంటి ఒక మిషతో ఆ అసంతృప్తి మనసులో పెట్టుకొని ఈమెను ఎలా వదిలించుకోవాలనే దానికి అతను పావులు కదిపాడు. కదిపి కదపడమే కాకుండా అంతవరకు సత్ప్రవర్తనతోనే ఉన్నటువంటి అతను అదే వీధిలో ఉన్నటువంటి ఒక వివాహిత అనురాధ అనేటటువంటి మహిళ భర్త చనిపోయాడు ఆమెకి, ఆమెకు కూడా మా సంఘమే పెళ్లి చేసింది, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ విషయం బయటకు వచ్చింది. ఈ అమ్మాయి అడిగింది అనేటటువంటి నెపంతో ఈమెను పిల్లలతో రోడ్డు మీద వదిలేశాడు. చాలా స్టబర్న్గా నేను నా నాకు నాకు ఆమె భార్య కాదు, ఆ నా పిల్లలు కారు, నేను ఏడే అమ్మాయితో ఉన్నాను, నేను తీసుకెళ్ళను అంటే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మొండిగా ఖచ్చితంగా పోలీసు అధికారులు ఎదురుగానే మాట్లాడుతున్నాడంటే చట్టం పట్ల ఏం భయం ఉంది ఆయనకి? అంటే తప్పు తాను చేశాడు, ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని పెట్టుకున్న తప్పు తాను చేసి శిక్షని భార్యకి పిల్లలకి విధించాడు. అంచేత అమ్మాయి ఇప్పుడు ఉంటున్న ఇంట్లో నుంచి ఖాళీ చేసేయడం వల్ల రోడ్డు మీదకి వచ్చింది. అందుకని ఆమె ఇల్లు అత్తవారి ఇల్లు ఇది, ఆ ఇంట్లో ఈమెకు అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి ఆమెని ఇంట్లో దింపడానికని మహిళా చేత వచ్చింది. ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాకు పెళ్ళేంది సార్, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. మేము విజయవాడ వెళ్ళిపోయామాట, చేసుకొని విజయవాడలోనే పెళ్లి చేసుకున్నాము. 5 సంవత్సరాలు బట్టి బాగానే ఉన్నారు సార్. ఉంటే ఇగో ఇక్కడ ఒక అమ్మాయిని మరుగు పెట్టాడు మాట పెడితే నేను అమ్మాయి గురించి అడిగాను సార్. అంతే అమ్మాయి గురించి అడగడం నేను తప్పండి సార్, మరి నేను భార్యనే కదా సార్, నాకు భర్త కావాలనుకుంటాను కదా. ఆ అమ్మాయి గురించి నేను అడిగానని నన్ను ఈదిలో నన్ను ఇంట్లో ఈదిలో నుంచి ఖాళీ చేయించేసి ఇల్లు ఖాళీ చేయించేసి ఈదిలో పంపించమన్నారు సార్. మరి డిసపోలింగ్ జరిగిన అక్కడ నా ఇంత తెలియలేదు, మహిళా మన్న ద్వారా వచ్చాను సార్. అది లేదు సార్, మాట వస్తే కోర్టు అంటారు సార్, పోలీస్ స్టేషన్ అంటున్నాడు. నేను పోలీస్ స్టేషన్ కోర్టుకి ఇద్దరు ఆడపిల్లు తీసుకొని ఏ సార్ తిరుగుతాను ఇప్పుడు ఏంటంటాను, మాకు వద్దంట ఆలే కావాలంట, ఆ అమ్మాయే కావాలంట, మరి నేను ఎలా సార్ ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాను. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల రూపంలో నిరుదేపుడు చేస్తున్నారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద ఆందోళన బాటపట్టారు. జీఓపై డీఈఓ స్పందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమయం హేమంత్ కుమార్ మాట్లాడుతూ జీఓ నెంబర్ 57పై పూర్తి వివరణ ఇవ్వాలన్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని, కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా జీవో నెంబర్ 57ను అమలు చేయమని గత 9 నెలలుగా ముక్తకంఠంతో తొక్కిన గడపలేదు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 57ని ఆచరించమని గత 9 నెలలుగా తల్లిదండ్రులందరూ కూడా కోవిడ్లో నష్టపోయినటువంటి ఈ యొక్క పరిస్థితిని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ప్రభుత్వ అధికారులు దీన్ని అమలు చేయలేకపోతున్నారన్న విషయాన్ని స్థానిక మంత్రివర్యుల దగ్గర నుంచి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డీఈఓ గారు, మరి అనేక రకాల పెద్దలందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సుదీర్ఘకాలం గడిచింది, మరి ఫీజులు కట్టలేని వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసులు నిలిపివేశారు. మరి ఈరోజు నేటికి 9 నెలలు జరుగుతుంది, మరి రేపో మాపో పాఠశాల యొక్క పూర్తి అకాడమిక్ ఇయర్ కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులకి ఎక్కడా కూడా ఊరట కలిగించకుండా పూర్తిగా దిగ్భ్రాంతికి లోన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క జీవోని అమలు చేయలేనటువంటి ఈ యొక్క నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి డీఈఓ గారిని దయచేసి మాకు న్యాయం చేయమని చెప్పి కోరడానికి ఈరోజు డీఈఓ ఆఫీస్కి వచ్చాము. వాళ్ళకి మేము తప్పకుండా సాయం చేసి ఈ యొక్క జీవోని అమలు చేస్తామని చెప్పారు. నేటికి అది కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ స్థితికి మేము దిగవలసి వచ్చింది. దయచేసి తల్లిదండ్రులు ఇమోషన్స్తో ఆడుకోవద్దని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం, లేదంటే ఇది ఎంతవరకు అయినా వెళ్తుందని చెప్పి మరీ మరీ ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాం. వి వాంట్ వి ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కలెక్టర్ సేవలకు తగిన గుర్తింపు, ఉత్తమ అవార్డుతో సత్కరించనున్న ఎన్నికల కమిషన్. వాల్తేరు క్లబ్ భూ విచారణపై హైకోర్టు స్టే, ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం. విఆర్ఓలను వేధిస్తున్న ఎంఆర్ఓ న్యాయం చేయాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు. జీవీఎంసీ పాఠశాలలకు మహర్దశ, విదేశీ సహకారంతో మరింత అభివృద్ధి.
వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం, మండిపడ్డ టీడీపీ బీసీ నేతలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.